పల్లంట వాస్తవెల్లు మరియు విశాఖపట్నంలో పారిశ్రామిక వ్యాప్త అయిన అఫ్సాన్ నాగు గారు గతంలో మన పల్లంట హైస్కూల్కి గతంలో ఒక 25000 రూపాయలు ఖరీదు చేసి కేడల సంబంధించిన ఫుట్బాల్స్ ఏంటి వాలీబాల్స్ గేమ్ సంబంధించిన మెటీరియల్ అంతా అందజేశారు మరియు ప్రెజెంట్ ఈ రోజు కూడా మన పల్లంట హైస్కూల్కి 27 రూపాయలు ఖరీదు చేసి టేబుల్ టెన్నిస్ సంబంధించిన బ్యాట్లు ప్లస్ ఫుట్బాల్స్ ఇంకా వేరే ఐటమ్స్ కూడా మొత్తం 27 రూపాయలు ఖరీదు చేసి మన ఆయన నాగు గారు ఇచ్చారు నాగు గారిని కూడా గర్వకారణంగా చెప్పవలసింది ఏంటంటే ఇదే స్కూల్లో ఆయన విద్యాభ్యాసం చేసి ఆ విశాఖపట్నంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కింద సెటిల్ అయ్యి ఫార్మాస్యూటికల్లో ముందు ఉంటున్నారు అలాగే మానవతా స్వచ్ఛంద సంస్థ కూడా పల్లంటలో కూడా ఒక ఫ్రేజర్ ఇచ్చారు ఆ పల్లంటలో ఫ్రేజరే కాకుండా ఇంకో రెండు ఫ్రేజర్లు కూడా వేరే గ్రామాల్లో ఆయన ఇంకా రెండు గ్రామాల్లోకి ఫ్రేజర్లోనూ ఇవి అందజేశారు ఇటువంటి దాతలు కూడా ముందు ముందు కూడా ప్రజలకు అవసరపడే నిత్యావసరాల అవసరమయ్యే నిత్యావసరం అంటే నిత్యావసరమైంది ఈ రోజు కోవిడ్ పీరియడ్లో ఫ్రేజర్లు ఏంటి ఇవన్నీ ఇటువంటి దాతలు ముందుకొచ్చి ప్రతి విషయంలోనూ కూడా జన్మభూమి మన సినిమా కూడా ఉంది శ్రీమంతుడు ఆ సినిమా ప్రకారం మన నాగు గారు కూడా పల్లంటి గ్రామాన్ని మర్చిపోకుండా వైజాగ్లో స్థిరపడిన పల్లంటి గ్రామాన్ని మర్చిపోకుండా వచ్చి పల్లంటి గ్రామానికి అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు ఈ సందర్భంగా మన పారిశ్రామికవేత్త నాగు గారు కూడా రెండు విషయాలు పిల్లల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ పిల్లలందరికీ అభినందనలు పెద్దవాళ్ళకి నా నమస్కారం ఈ స్కూల్ అని చదువుకున్నాను నేను టెన్త్ క్లాస్ సెకండ్ బ్యాచ్ స్కూల్లో తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ పీటీ గారు ఉన్నప్పుడు కొన్ని ఈ ఆటలకు ఆడుకోవడానికి కొన్ని వస్తువులు కావాలంటే కొద్దిగా అమౌంట్ సాయం చేస్తాం అప్పుడు మొన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తాం స్కూల్లో దానికోసం అని చెప్పేసి పీటీ గారు వచ్చి కొన్ని ఏమన్నా అవసరం ఏమన్నా కావాల్సిన అడిగితే లిస్ట్ పెట్టమంటే పంపించారు ఆ లిస్టింగ్ సంబంధించిన వస్తువులని కొన్ని తెప్పించి ఇచ్చాము అప్పుడు ఇంకా బల్ సచ్చిదానంద్ గారి ద్వారా స్కూల్కి అందజేస్తున్నాం థ్యాంక్ యూ